ఈ బులెటిన్ మీకు సహ సమర్పిస్తున్న వారు రైతుల నేస్తం పంట అధిక దిగుబడులకు సాక్ష్యం భారతి ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ పంటలపై కీటక నివారణకు ఒకటే సొల్యూషన్ భారతి ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ నమస్తే వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్ నేను విజయ్ డిటైల్ చూద్దాం ప్రపంచవ్యాప్తంగా ప్రాణాంతకంగా మారిన కరోనా వైరస్ నియంత్రణ కోసం ప్రభుత్వం దేశవ్యాప్తంగా వాక్సినేషన్ మొదలుపెట్టింది ప్రధాని నరేంద్ర మోదీ నేడు వర్చువల్ విధానంలో వాక్సినేషన్ ప్రారంభించారు करोना वैक्सीन एपड़ी वस्तान टेंशन उड़ेदान करोना टीका वच्चेसिंदनि मोदी अन्नारु प्रपंचमंत वैक्सीन कोसम एदुरुचूस्तुंदनि अन्नारु प्रपंचव्याप्तंगा करोना वैक्सीन तयारीलो भारत कु चेंदिन शास्त्रवेत्तलु संस्थलु कीलक पात्र पोषिंचारनि गुर्तु चेशारु करोना वैक्सीन रेंडु डोसुलनु खच्चितंगा तीसुकोवालनि प्रधानि सूचिंचारु और यहां तो देश में सब कुछ बंद होने जा रहा था लॉकडाउन होने जा रहा इसका लोगों की रोजी रोटी पर क्या प्रभाव पड़ेगा अर्थव्यवस्था पर क्या प्रभाव पड़ेगा इसका आकलन भी हमारे सामने था लेकिन देश ने जान है तो जहान है के मंत्र पर चलते हुए प्रत्येक भारतीय का जीवन बचाने को सर्वोच्च प्राथमिकता दी और हम सभी ने ये देखा है कि कैसे तुरंत ही पूरा देश पूरा समाज इस भावना के साथ खड़ा हो गया अनेकों बार छोटी छोटी लेकिन महत्वपूर्ण चीजों की जानकारी देने के लिए मैंने भी अनेक बार देशवासियों के साथ सीधा संवाद किया హిందూ ఆలయాలను ఉత్సవాలను వైసీపీ ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని నెల్లూరు నగర టీడీపీ ఇన్ఛార్జ్ కోటమరెడ్డి శ్రీనివాసులరెడ్డి ఆరోపించారు నెల్లూరు నగరంలో ప్రతి ఏటా నిర్వహించే తెప్పోత్సవానికి పెన్ననీరు వదలకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు మైపాడు గేట్ వద్ద ఉన్న తెప్పోత్సవం ఘాట్ను పరిశీలించిన కోటమరెడ్డి మంత్రి అనిల్పై ఘాటును విమర్శలు చేశారు సీఎం జగన్ మెప్పు కోసమే డ్రైనేజీ వాటర్లో తెప్పోత్సవం నిర్వహిస్తున్నారని మండిపడ్డారు దాదాపు లక్ష మంది భక్తులు వచ్చే ఈ తెప్పోత్సవానికి మంత్రి అనిల్ కనీస సౌకర్యాలు కల్పించకపోవడంపై కోటమరెడ్డి దుయ్యబట్టారు अंटे नेल्लूर उड़े देव मत रंगनाय स्वामी मोदी लक्ष्मी नरसिंह स्वामी का वेंकय स्वामी का रवापेट ईश्वर की तेपोत्सव जैसे नेल्लूर पटना देवो अंतम देवर पारवेट ఈ పారవేట మనం దగ్గరుండి చూసుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ తెప్పోత్సవానికి గత తెలుగుదేశం ప్రభుత్వం నారాయణ గారు దీని బ్రహ్మాండంగా కేసీఆర్ ప్రభుత్వం తీసుకుంటున్న రైతు వ్యతిరేక చర్యల పట్ల మేధావులు యువతి యువకులు నిరుద్యోగులు ముందుకు కదలాల్సిన అవసరం ఉందని సిఎల్పి నేత బట్టి విక్రమార్క మల్లు పిలుపునిచ్చారు మధురైలోని తన క్యాంపు కార్యాలయంలో బట్టి విక్రమార్క సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సూరంశెట్టి కిషోర్ కార్పొరేటర్ మల్లాది వాసు తదితరులు పాల్గొన్నారు కేసీఆర్ ఆర్థిక సామ్రాజ్యం పైన జరిగే దాడులు భయపడి రాష్ట్ర రైతాంగాన్ని వ్యాపారాన్ని పణంగా పెట్టారని తీవ్రస్థాయిలో బట్టి విమర్శలు గుప్పించారు కేంద్రం తీసుకువచ్చిన రైతు వ్యతిరేక చట్టాలకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న రైతు వ్యతిరేక నిర్ణయాలకు నిరసనగా ఈ నెల 17న కమ్మం పట్టణంలో 5 కిలోమీటర్ల మేర మహా మానవహారం నిర్వహిస్తున్నట్లు బట్టి ప్రకటించారు ఈ మానవహారంలో విద్యార్థులు రైతు నాయకులు సంక్షేమ నాయకులు అందరూ ముందుకు రావాలని సిఎల్పి నేత పిలుపునిచ్చారు ఈ మూడు చట్టాల వల్ల దేశంలో ఉన్నటువంటి వ్యాపారం రైతుల పరిస్థితి అంతా కూడా కార్పొరేట్ శక్తుల చేతుల్లో పెట్టి దేశ ఆర్థిక మొత్తాన్ని కూడా వ్యాపారం చేతుల్లో పెట్టుకుంటున్నారు మూడో చట్టం ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ దాని తొలగించడం వల్ల కోట్ల రూపాయలు పెట్టి లక్షల టన్నుల్ని దేశంలో పండిన ప్రతి పంటని కొనుగోలు చేసి
గోడౌన్స్ లో లాక్ చేసి పెట్టుకోవడం వల్ల దేశంలో ఉన్నటువంటి ప్రజలకు ఆహార పదార్థాలు అందుబాటులో రాక కృత్రిమ కొరత ఏర్పడి రేట్లు ఆకాశానికి ఎత్తుకునేటట్టుగా పనికొచ్చేటువంటి ఈ చట్టం పెద్ద ప్రమాదకరం. ఇది పేద మధ్యతరగతి కుటుంబాలకి ఆహార పదార్థాలు అందుబాటులో రానియకుండా చేసేటువంటి కుట్ర. ఈ కుట్ర నుంచి వ్యాపార రంగాన్ని రైతుని కాపాడటం కోసం రైతులు గత 50 రోజులుగా ఢిల్లీలో చేస్తున్నటువంటి దీక్ష కార్యక్రమం మనం గమనిస్తా ఉన్నాం. దీనికి మద్దతుగా దేశవ్యాప్తంగా కూడా రైతులు సంఘీభావం తెలియజేస్తా ఉన్నారు. మందేర్ కూడా సంఘీభావ కార్యక్రమం. చిత్తూరు జిల్లాలో మొదటి దశ ఆరోగ్య సంరక్షకులకు కోవిడ్ వ్యాక్సినేషన్ పంపిణీ నేపథ్యంలో పూతలపట్టు నియోజకవర్గ పరిధిలోని తంబకుప్పం ఐరాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ కేంద్రాలుగా ఎంపిక చేశారు. ఈ రెండు కేంద్రాల్లో నియోజకవర్గ పరిధిలో ఎంపిక చేసిన ఆరోగ్య సిబ్బందికి మొదటి దశ కోవిడ్ వ్యాక్సినేషన్ వేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. యాడ్ చేయమన్నారు. మళ్ళీ ఇంకొక 6 మందిని యాడ్ చేసినాము. అంగన్వాడీ వాళ్ళని 3 ఐసీడీఎస్ సూపర్వైజర్ను మా స్టాఫ్ నర్సును ఎంఎల్హెచ్బిని 6 మందిని యాడ్ చేసినాము. రేపు అనగా 16/1/2021లో స్టార్ట్ అవుతుంది. 7 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది. ఎవరు వేసుకోవాలన్నా వాళ్లకు పోయి మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ తీసుకొని మెసేజ్ అనగానే ఐడెంటిటీ ప్రూఫ్ కానీ ఏదన్నా ఒకటి తీసుకొని రావాలి. తీసుకొని వస్తేనే వేస్తారు. ముందు పోలీసులు చెక్ చేస్తారు, మహిళా పోలీసులు చెక్ చేస్తారు. మళ్ళీ కొంచెంసేపు వెయిట్ చేయాలి. మళ్ళీ డిజిటల్ అసిస్టెంట్ దగ్గర వాళ్ళు వెరిఫికేషన్ చేసుకోవాలి. వెయిట్ చేసుకున్నాక మళ్ళీ వ్యాక్సిన్ వేస్తాము. మళ్ళీ అబ్జర్వేషన్ రూమ్లో ఆదిలాబాద్ జిల్లా రిటైర్డ్ టీచర్స్ ఎంప్లాయీస్ ఆఫ్ బీజేపీ సెల్ కన్వీనర్ల నియామకం జరిగింది. జిల్లా కన్వీనర్గా నల్ల రత్నాకర్ రెడ్డి, కో కన్వీనర్గా సంటి రాజన్ను నియమించినట్లు రాష్ట్ర బీజేపీ సెల్ చైర్మన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. బీజేపీ సిద్ధాంతాలకు ఆదర్శాలకు అంకితమై నీతి నిజాయితీలో క్రమశిక్షణతో పనిచేస్తామని వారు తెలిపారు. ఒరిజినల్ చాలా అయింది ఇప్పుడు. విశాఖ జిల్లా బుచ్చయ్యపేట యూత్ ఆధ్వర్యంలో సీతారాముల వారి తీర్థ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. భోగి సందర్భంగా భారీ ఎత్తున శ్రీరామ మహిళల భజన బృందం ఆధ్వర్యంలో అన్న సమారాధన ఏర్పాటు చేశారు. కనుమ సందర్భంగా ముగ్గులు, కబడ్డీ, వాలీబాల్, పిడతలు, ఎడ్ల బండి పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. అదేవిధంగా డి చాంపియన్స్ వారిచే డాన్స్ బేబీ డాన్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా తుని మండలం లోబకుత్తురులోని తలుపులమ్మవారి క్షేత్రంలో గోపూజ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు.
దేవాదాయ ధర్మాదాయ ఆదేశాల మేరకు ఆలయీవ బొంగు ఉమారావు సమక్షంలో వేద పండితులు అర్చకులు ముందుగా శివపార్వతుల భారీ విగ్రహాల వద్ద గణపతి పూజలు నిర్వహించారు. భక్తుల భక్తి శ్రద్ధలతో గోవు పూజలో పాల్గొని గోవు చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందారు. సంక్రాంతి పర్వదిన సందర్భంగా మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో అతిపెద్ద గొబ్బెమ్మ తయారు చేశారు. స్థానిక హైస్కూల్ మైదానం గుమ్మడమల్లై వెళ్లి శ్రీనివాస్ అనే వ్యక్తి 20 అడుగుల ఎత్తుగల అతిపెద్ద గొబ్బెమ్మను తయారు చేశారు. తొర్రూరు డిఎస్పీ వెం వెంకటరమణ ముఖ్య అతిథిగా హాజరై గొబ్బెమ్మను ఆవిష్కరించారు. సంక్రాంతి సందర్భంగా తెలంగాణ ఆంధ్ర తమిళనాడు ప్రాంతాల్లోని గోవు పేడతో ఈ గొబ్బెమ్మ తయారు చేసి పవిత్రంగా భావించి పూజలు చేస్తారని డిఎస్పీ తెలిపారు. గోవుల పరిరక్షణకు విస్తృత ప్రచారం చేయడంలో భాగంగా తొర్రూరులో ఈ అతిపెద్ద గొబ్బెమ్మ తయారు చేయడం జరిగిందని గుమ్మడవెల్లి శ్రీనివాస్ తెలిపారు. శ్రీ గోపాల గోవర్ధన గో సంరక్షణ శాల తొర్రూరు వారము అత్యంత పెద్దనైనటువంటి గొబ్బెమ్మను ఇక్కడ తయారు చేశామండి. ఇది వరల్డ్ రికార్డ్ అన్నమాట. ఇప్పటివరకు మన తెలంగాణ మరియు ఆంధ్ర తమిళనాడులలో ప్రతి మకర సంక్రాంతి కనుమ లాంటి పండ్లన్నిటికీ గొబ్బెమ్మలతోటి మనం పూజిస్తాము. గొబ్బెమ్మ అంటే గోమయ అమ్మ. ఈ గోమయ అమ్మను మనము ఇంత పెద్దదిగా తయారు చేయడము ఇది మొట్టమొదటి రికార్డ్ అండి. గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ మరియు రాయల్ సక్సెస్ ఇంటర్నేషనల్ రికార్డు మరియు లింకా బుక్ లో రికార్డ్ చేయడానికి మేము నమోదు చేస్తున్నాం. ఇది 20 ఫీట్ల గొబ్బెమ్మ అండి. ఇది పూర్తిగా గోమయంతో తయారైన గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం నాగులపాడు గ్రామంలో సంక్రాంతి పండుగ సందర్భంగా కనుమ రోజు కళ్లకు గంతలు కట్టి డబ్బా కొట్టడం ఉట్టి కొట్టడం వంటి ఆటలు నిర్వహించారు. డబ్బా కొట్టులో మొదటి బహుమతి గొల్లపూడి తేజస్, ఉట్టి కొట్టడంలో గొల్లపూడి సాయి బహుమతులు అందుకున్నారు. గ్రామస్తులందరూ పాల్గొని వేడుకలను తిలకించారు. నెల్లూరు జిల్లా కోట మండలంలోని వెంకన్నపాలెం గ్రామంలో సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రతి ఏటా జరిపే గ్రామదేవత గంగమ్మ గ్రామోత్సవం అపశృతి చోటు చేసుకుంది.
करोना ఉన్నా కూడా పోలీసులు అనుమతి లేకుండా గ్రామోత్సవం జరిపారు। గ్రామోత్సవంలో మద్యం సేవించిన కొంతమంది చిన్నపాటి విషయాలకు ఘర్షణ పడి కొట్టుకున్నారు। ఈ ఘర్షణలో పలువురు గాయపడ్డారు। అందులో నారాయణ అనే వ్యక్తికి తలపై తీవ్రమైన దెబ్బ తగిలడంతో వెంటనే అతని బంధువులు కోట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు। ఘటనపై సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు। పోలీసుల అనుమతి లేకుండా ఉత్సవాలు ఎలా చేస్తారని గ్రామస్తులను ప్రశ్నించారు। అనంతరం కోట ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని గాయపడిన నారాయణ వద్ద నుండి వాంగ్మూలం తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు। నారాయణ పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకు తరలించారు। ప్రజా ఆరోగ్యం దృష్ట్యా ప్రభుత్వం బ్యాన్ చేసినటువంటి ఖైనీ గుట్కా పాన్ పరాగను ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించి ప్రకాశం జిల్లా కనిగిరి పరిసర ప్రాంతాల్లో అమ్మకాలు జరుగుతున్నాయి। తాళ్ళూరు పంచాయతీలో అనుమానాస్పదంగా ఆగి ఉన్న వాహనాన్ని తనిఖీ చేయగా సుమారు 40,000 రూపాయలు విలువ చేసే గుట్కా పాన్ పరాగ్ ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐజి రామరెడ్డి వెల్లడించారు। ప్రభుత్వం బ్యాన్ చేసిన హానికరమైన గుట్కా పాన్ పరాగ్ లాంటి ప్యాకెట్లు అమ్మకూడదని ఎవరైనా అమ్మకాలు జరిపితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని ఎస్ఐ రామరెడ్డి హెచ్చరించారు। మన కడిగిరి మండలం తాళ్ళూరు గ్రామ పంచాయతీలోని రోడ్డుపై మనకు అనుమానాస్పదంగా ఉన్నటువంటి ఒక వెహికల్ని చెక్ చేయగా సుమారు 40,000 రూపాయలు విలువ చేసినటువంటి గుట్కా ప్యాకెట్లని ట్రాన్స్పోర్ట్ చేస్తూ కడిగిరి మండలంలోని వివిధ గ్రామాలకు సరఫరా చేస్తున్నటువంటి ఒక వ్యక్తిని మనం అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా అతని దగ్గర గుట్కాకు సంబంధించినటువంటి బిల్లులు లేకుండా కనిగిరి ప్రాంతాల్లోని వివిధ గ్రామాలకు గుట్కా ప్యాకెట్లు సరఫరా చేస్తున్నట్టు మనకు తెలిసింది। దీనిపై ఆ వ్యక్తిని మనం అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి విచారించడం జరుగుతుంది। గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం వరగాని గ్రామంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి। అంకమగుడి ప్రాంగణంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఆధ్వర్యంలో కడుమ సందర్భంగా కోలాటం నిర్వహించారు। భారీ ఎత్తున స్థానికులు ఈ వేడుకలో పాల్గొని సందడి చేశారు। అయోధ్య రామమందిర నిర్మాణానికి విరాళాలు వెలువెత్తుతున్నాయి। నటి రాజకీయ నేత మాధవి నేత రామమందిర నిర్మాణానికి 50,000 రూపాయల విరాళం అందజేశారు। అవసరంలో ఉన్న వారికి తమ నక్షత్ర ఫౌండేషన్ ద్వారా మరింత సహాయం చేస్తారని మాధవి నేత తెలిపారు। ఇంకా దేవుడు నాకు చాలా చాలా శక్తి ఇవ్వాలి। చాలా మంది నీడ్ఫుల్ ఉన్న వాళ్ళకి నా నక్షత్ర ఫౌండేషన్ నుంచి సహాయం చేయాలి అని కోరుకుంటున్నాను।
రాష్ట్రంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న తూర్పు గోదావరి జిల్లా శంఖవరం మండలం అన్నవరంలో వెలిసిన శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి ఆలయంలో గోపూజ మహోత్సవం అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు వేద పండితులతో శాస్త్రోక్తంగా దేవస్థానం ఈవో వేణుత్రినాథరావు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. చిత్తూరు జిల్లా మదనపల్లిలో జరగనున్న పాల ఎకరి శంఖారావాన్ని జయప్రదం చేయాలని రాష్ట్ర కార్పొరేషన్ అధ్యక్షులు టి మురళీధర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సమన్వయ కార్యదర్శి భాస్కర్, కార్యక్రమ నిర్వాహకులు, సంఘ నాయకులు జయ శేషాచలపతి, సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ముఖ్యంగా ప్రెస్ మీటింగ్ కారణం ఏమంటే మేము 17వ తేదీ జరగబోయే మీటింగ్కు పాలయేకరి కులసల నాలుగుమూల నుండి అఖండంగా వచ్చి విజయవంతం చేయాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా మేమైతే గతంలో ఓసీలో ఉన్నాము. ఓసీ నుండి ఆ మహానేత దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు బీసీలో చేసినాడు. అతను తనయుడు ఇంకొక నాలుగు అడుగులు ముందుకేస్తూ మమ్మల్ని కార్పొరేషన్ ప్రకటించడం చాలా సంతోషకరమైన విషయం. ఆ కార్పొరేషన్కు మన కల్లూరు మురళీధర్ గారికి చైర్మన్ గా ప్రకటించడం, అదేవిధంగా విద్యావేత్త మరి ఎంతో ధనవంతుడైన లక్ష్మీపుత్ర లాంటి మా శేషాచలపతి మామ గారికి డైరెక్టర్గా ఇవ్వడం చాలా అదృష్టంగా మేము మదనపల్లిలో ఉన్న పాలయగిరి కొలసలు స్టేట్లో ఉన్న వాళ్ళు సంతోషిస్తున్నాము. అదేవిధంగా ఆదివారం నాడు జరగబోయే బహిరంగ సభకు అందరూ హాజరయ్యి మంచి బాగా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పాలేటర్లు అత్యధిక సంఖ్యలో పాల్గొంటున్నారు. కారణం ఏమంటే నేను రాష్ట్ర పాలేకరి సంఘం ఆర్గనైజింగ్ సెక్రటరీ. ముఖ్యంగా ఈరోజు రాష్ట్రం మొత్తం పైన తీసుకుంటే 115,000 మంది గవర్నమెంట్ రికార్డులో ఉంది. మొత్తం 15,00,000 మంది పాలేకరులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారు. దానికి ప్రభుత్వం గుర్తించి 15,00,000 మంది జనాభా లెక్కలు చూపించాలని, అదేవిధంగా పాలేకరికి ఉపకులాలన్నీ ఉన్నటువంటి 9 ఉపకులాలు ఉన్నాయి, వాటిని కూడా
ओबीसी लिस्ट చేయాలని రికమెండ్ చేస్తూ సెంట్రల్ గవర్నమెంట్ పంపాలని మా యొక్క డిమాండ్ మా యొక్క సమావేశంలో ముక్కు జరగబోయే కార్యక్రమానికి అందరూ వచ్చి పాల్గొని మా కులానికి రాజశేఖర్ రెడ్డి గారు బీసీ లిస్టులో చేర్చిన దానికి గాను అతని తనయులకి మేము ఛాన్స్ చెప్పడానికి అందరూ కూడా పార్టీలకు అతీతంగా పాల్గొంటున్నాం దానికి ముఖ్యంగా అందరూ పాల్గొని సభను విజయవంతం చేయాలని విన్నవించుకుంటున్నాం థాంక్యూ 2008 ముందు మా కులము చాలా ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతుంది అది గమనించిన ఆనాటి ముఖ్యమంత్రి గౌరవనీయులు దివంగత నేత శ్రీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు మా కులాన్ని కష్టాలను గుర్తించి 2008వ సంవత్సరంలో మాతో బీసీలో చేర్చడమైంది ఆ తర్వాత దానికి అనుగుణంగా మా పిల్లలు చాలామంది డాక్టర్లు ఇంజనీర్లు మంచి మంచి ఉద్యోగాలు సంపాదించారు ఈనాడు అతని తనయుడు ఇంకా ఒక 10 అడుగులు ముందుకేసి గౌరవనీయులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మాకు ప్రత్యేక కార్పొరేషన్ ఇచ్చి మా కులాన్ని గౌరవించినారు దానికి అనుగుణంగా మేమందరూ కలిసికట్టి రాష్ట్రమంతా చేరి ఆయనకు అభినందనలు తెలపాలని మదనపల్లిలో మీటింగ్ ఏర్పాటు చేస్తున్నాం అందరూ మా కులస్థులు రాష్ట్ర నలుమూలల నుండి వచ్చి మా సభను విజయవంతంగా నిర్వహించాలని కోరుకుంటున్నాం 2008 పూర్వము మా పాలేగ కులం ఓసీలో ఉన్నది ప్రీతమ నేత దివంగత నేత వైఎస్ రాజశేఖర గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మమ్మల్ని బీసీలో చేర్చడం జరిగింది తర్వాత ఆయన తనయుడు ప్రస్తుత ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని మాకు ప్రత్యేకంగా మా కులానికి సపరేట్గా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది దానికి కృతజ్ఞతగా ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే ఆదివారం 2 డేస్ ఇంకా ఆదివారం ఎల్లుండి 17వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకు మండపంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది థ్యాంక్ యూ సీఎం సార్ అనే విధానంతో మేము మీటింగ్ పెడుతున్నాము ఆ బహిరంగ సభకు మన ప్రియతమ నేత జిల్లా మంత్రివర్యులు పూజ్యులు పెద్దల గౌరవనీయులైనటువంటి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు మరియు అదేవిధంగా డిప్యూటీ సీఎం నారాయణ స్వామి గారు మన జిల్లా ఎమ్మెల్యేలు మరియు అనంతపురం కడప జిల్లాకి ఎమ్మెల్యేలు కొంతమంది అందరూ కలిసి మా సభ ముఖ్యతులుగా విచ్చేస్తున్నారు అదేవిధంగా ఎంపీ విజయరెడ్డి గారు కానీ రెడ్డప్ప గారు కానీ ఎంపీ సూర్యరెడ్డి అదేవిధంగా హిందూపురం ఎంపీ కోరంట మాధవ్ సార్ గారు వస్తున్నారు వీరందరూ మా కులానికి మాకు సహాయం చేస్తారు సహాయ సకలు అందించారు అందుకే థ్యాంక్ యూ సీఎం సార్ నిన్న దానికోసం సమావేశం ఏర్పడడం జరిగింది ముఖ్యంగా మా పాలయ్య కులానికి ప్రత్యేకంగా మాకు హిస్టరీ చరిత్ర ఉంది మేమంతా బ్రిటిష్ వాళ్ళు ఎదురు మొట్టమొదటి పాలే మేమే పాలయ్య గారు పాలయ్యకులు మేము కొండల్లో గుట్టలో నివసిస్తూ ఉన్నప్పుడు మేము బ్రిటిష్ వాళ్ళు రానికుండా కొండల నుంచి వాళ్ళు ఎదుర్కొన్నాం వీరులు మేము కాబట్టి అది కానీ చాలామంది అడవుల్లో కొండల నుండి చాలా పేదవారు మగ్గుతున్న సమయంలో రాజశేఖర్ గారు మాకు బీసీ చేశారు అందుకు కృతజ్ఞతగా ఈ సమయం ఏర్పాటు చేయడం జరిగింది మరి ముఖ్యంగా కార్పొరేషన్ చైర్మన్ నాకు కార్పొరేషన్ విజయవాడ ఇచ్చారు విజయవాడకు రావడానికి చాలా వేపరేషన్కు రావాలంటే చాలా ఇబ్బందులు పడతారనే ఉద్దేశంతో ఒక కార్పొరేషన్ ఆఫీస్ క్యాంప్ కార్యాలయం మన రాయలసీమకు మధ్యలో మదనపల్లి ఒక పాయింట్ సెంటర్ పాయింట్ చూసుకుని మేము మదనపల్లి ప్రత్యేక కార్పొరేషన్ కార్యాలయంలో ఓపెన్ చేస్తున్నాము క్యాంప్ కార్యాలయం దానికి మన మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్ర గారు డిప్యూటీ సీఎం నారాయణ గారు ప్రారంభిస్తారు అప్పుడు రేపు ఆదివారం సోమవారం నుంచి మా కార్యక్రమాలన్నీ కూడా క్యాంప్ కార్యాలయం ప్రారంభమవుతాయి ఇక్కడి నుంచి విజయవాడకు మాకు అప్లోడ్ చేస్తే ఇక్కడ ఏమైనా సమస్యలు ఉన్నాయి ఏమైనా ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి మేము అక్కడ చూసుకునే ఇబ్బంది లేకుండా ఈ క్యాంపులు అందుబాటులో పెడుతున్నాము 17వ తేదీ సభకు మా 50 మంది బంధుకుల బంధువులు కానీ అందరూ కానీ బీసీలు కానీ ఈ సక్సెస్ చేయాలని సభను విజయవంతం చేయాలని తెలియజేస్తుంది పాలయగిరి రాష్ట్ర మహాసభ మదనపల్లిలో ఏర్పాటు చేసే సందర్భంగా పాలయగిరి సంఘ అధ్యక్షులు మురళి మాట్లాడుతూ ఈరోజు రాజశేఖర రెడ్డి గారు ఈ కులాన్ని గుర్తించి బీసీలో చేర్చడం జరిగిందని అదేవిధంగా ఈరోజు పాలయగిరి కమ్యూనిటీ సోషల్గా కానీ సామాజికంగా కానీ ఆర్థికంగా కానీ అదేవిధంగా సాంస్కృతికంగా పరంగా కానీ ఎదగడానికి ఈ యొక్క కులాన్ని గుర్తించి ఒక చైర్మన్ పదవి ఇచ్చి అదేవిధంగా కార్పొరేషన్ నిర్మించి ఆ యొక్క జనం యొక్క అన్ని రకాల అభివృద్ధికి మల్టిపుల్ అభివృద్ధికి ఖచ్చితంగా డెవలప్ కావడానికి ఎన్ని విధాలైన మేము చేస్తామని చెప్పేసి బీసీలో ముఖ్యంగా ఈ కమ్యూనిటీకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ఇంతమంది ఏర్పాటు చేసినందుకు జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు కరీముల్లా స్టాఫ్ రిపోర్టర్.
ముఖ్యంగా ప్రెస్ మీటింగ్ కారణం ఏమంటే మేము 17వ తేదీ జరగబోయే మీటింగ్ కు పాలయేకర కొలసల నాలుగు మూలల నుండి అఖండంగా వచ్చి విజయవంతం చేయాలని కోరుకుంటున్నాము. అదే విధంగా మేమైతే గతంలో ఓసీలో ఉన్నాము. ఓసీ నుండి ఆ మహానేత దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు బీసీలో చేసినాడు. అతను తనయుడు ఇంకొక నాలుగు అడుగులు ముందుకేస్తూ మమ్మల్ని కార్పొరేషన్ ప్రకటించడం చాలా సంతోషకరమైన విషయం. ఆ కార్పొరేషన్ కు మన కల్లూరు మురళీధర్ గారికి చైర్మన్ గా ప్రకటించడం, అదేవిధంగా విద్యావేత్త మరి ఎంతో ధనవంతుడైన లక్ష్మీపుత్ర లాంటి మా శేషాచలపతి మామ గారికి డైరెక్టర్ గా ఇవ్వడం చాలా అదృష్టంగా మేము మదనపల్లిలో ఉన్న పాలయగిరి కొలసలు స్టేట్ లో ఉన్న వాళ్ళు సంతోషిస్తున్నాము. అదేవిధంగా ఆదివారం నాడు జరగబోయే బహిరంగ సభకు అందరూ హాజరయ్యి మంచి బాగా సక్సెస్ కావాలని కోరుకుంటాను. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పాలేటర్లో అత్యధిక ప్రముఖ శివక్షేత్రమైన శ్రీశైలంలో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. కనుమ పండుగ సందర్భంగా 5వ రోజు సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టేలా ఆలయ ప్రధాన అర్చకుడు భద్రయ్య ఆధ్వర్యంలో గోపూజ బసవన్నకు ప్రత్యేక పూజలు చేశారు. స్వామి అమ్మవార్లను కైలాస వాహనంపై అధిష్టింపజేసి ఆలయ ఆవరణలో ప్రాకారోత్సవం జరిపించారు. ఆలయ దక్షిణ మాడవీధిలో నిర్వహించిన ముగ్గుల పోటీలో స్థానిక మహిళలతో పాటు భక్తులు పాల్గొని ఆకట్టుకునేలా రంగురంగు రంగవల్లులు వేశారు. ముగ్గులను ఆలయ అధికారులు పరిశీలించారు. దివ్య ధూపమాఘ్రాపయామి కుమార చిత్రమందమానమృతినామాత్రోపయంతం. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఏవన్ టీవీ తెలుగు న్యూస్. ఈ బులెటిన్ ను మీకు సహసమర్పిస్తున్న వారు రైతుల నేస్తం, పంట అధిక దిగుబడులకు సాక్ష్యం భారతి ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్. పంటలపై కీటక నివారణకు ఒకటే సొల్యూషన్ భారతి ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్.